నిఘా ఇప్పుడు ఎమ్మెల్యేల మీద నిఘా ఉండుంటే లెక్క అయితే దానికి చిన్న ఆధారం ఉండాలి కదా ఏం ఆధారం ఉంది ఆయన దగ్గర ఏం చెప్పాడు ఆయన రికార్డింగ్ రికార్డింగ్ ఆయన చెప్పేది రికార్డింగ్ కదా ఆయన నోటితో ఆయనే చెప్పినట్టుగా నేను చూశాను విన్నాను ఏం చెప్పారు రామశివారెడ్డి అని చెప్పని ఒక కాంట్రాక్టర్ గారు ఆయనకి అత్యంత సన్నిహితుడు కాకపోతే ఆయన కోటం రెడ్డి గారికి ఎంత అత్యంత సన్నిహితుడో జగన్ గారికి కూడా అంతే అభిమాన్ అతను అతను రికార్డింగ్ చేశాడు అతను దాన్ని పార్టీలో అందరికీ కూడా సర్క్యులేట్ చేశాడంట అట్లా అది వైరల్ అవుతుంటే కావాలంటే ఆయన వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా చెక్ చేసి బయట పెట్టమని చెప్పండి ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎవరో పంపించారంటున్నా కదా ఆ పంపించినప్పుడు ఆ దా ఆ వీడియోతో పాటు కింద ఏం టైప్డ్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఏముంది ప్లీజ్ చెక్ అంటే దాని అర్థం ఏంటి ఇది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను ఇది బయట తిరుగుతుంది సటిలైట్ అవుతుంది చెక్ చేసుకోమని వీడియోతో పాటుగా టెక్స్ట్ మెసేజ్ కూడా ఉందా లేదా వాట్సాప్ కంపెనీకి ఆయన రాయమని చెప్పండి రాసి ఆయన ఫోనే కదా రాసి అసలు వాట్సాప్ మొత్తం ఆ రోజు వీడియో ప్లస్ టెక్స్ గడచిన ఒక ఆరు నెలలుగానో ఏడు నెలలుగానో వాట్సాప్ డేటా అంతా పెట్టి మీడియా ముందు పెట్టమని చెప్పండి ఆయన్ని ఉంది డైరెక్ట్గా రామశివారెడ్డి అని చెప్పని నెల్లూరు కాంట్రాక్టర్ గారు వైసీపీ అభిమాని ఈయనకి అత్యంత సన్నిహితుడు అతను రికార్డ్ చేసి బయటికి పంపించాడు అనేది ప్రపంచ నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ అంతా చెప్తుంది అందరి దగ్గర ఉన్నాయి ఆ రికార్డింగ్ అని చెప్పని మరి సహజంగా అధికారులు చెప్తారు కదా ఉన్నప్పుడు ఎవరిని ఉంటే పార్టీ తరఫున అధికారుల తరఫున ఎవరో ఒక ఆ సంబంధిత శాఖ సంబంధించినట్లు వాళ్ళు చెప్తారు బాబు చూసుకో ఇదేదో నీ మీద చెడుగా తిరుగుతుంది చూసుకోమని చెప్తారు చెప్పరా దాంట్లో తప్పేముంది ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు ఉంటుంది ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేల మీద నిజంగా నిఘా ఉంటే లెక్క అయితే నిజంగానేగా ఉండి మీ మీద అంత మీద ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది సారీ తేడాగా ఉన్నాడు తేడాగా ఉన్నాడని చెప్తున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోమని చెప్పనే నేను అడుగుతున్నాను ఆయన ఆయన్ని మీ ద్వారా అడుగుతున్నాను ఆయన్ని చెప్పండి చెప్పండి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతున్నారు దాంట్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు వారు పిచ్చోళ్ళారా అని డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున బ్లూ కలర్ బెంజీ ఒక కార్ వేసుకుని వచ్చి చంద్రబాబు ఇంటికి వచ్చి వెళ్ళాడు మాట్లాడెళ్ళాడు రెండు గంటల పాటు నువ్వు రెగ్యులర్గా నేను నారాయణతో టచ్లో ఉన్నట్టే ఇప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా నారాయణతో టచ్లో అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్తున్నారు బ్లూ కలర్ బెంజ్ కారు ఎవరో కుర్రోడంట సర్పంచో గ్రామంలో ఉంటాడంట రివర్లోనే అనే పల్లెటూళ్ళలో ఉంటాడంట బ్లూ కలర్ బెంజ్ కారు వేసుకుని వెళ్ళామని చెప్తున్నారు టీడీపాలు చెప్తున్నారు ఇందులో ఇంటెలిజెన్స్ పేరు అనుకోవడం కూడా కాదు కదా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున చంద్రబాబుతో మాట్లాడుకొచ్చామని చెప్తున్నారు అప్పటికి ముందు నుంచే లోకేష్తో ఫోన్లో మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారు పాదయాత్రకు వెళ్ళే ఏదండి దాన్ని ఏం గలం జీవ జీవగలం జీగలమా ఏదో చెప్తున్నాడు కదా లోకేష్ ఏం నిన్న నిన్న మొన్న టీలు చెప్తున్నాడు జిగలమని ఆ జగలమ్మకి ముందు కూడా అన్న ఏంటి ఎట్టా నడవాలి ఏంటి అని చెప్పి నిన్ను సలహాలు అడిగాడని చెప్పని మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు పలకరిచ్చాడని చెప్తున్నారు ఫోన్ చేసి ఆరోగ్యం ఎట్టా ఉందని లోకేష్తో పుల్లుగా టచ్లో ఉన్నావు కదా ఈ పిచ్చిమహారాజు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఈయన ఎక్కడికి పోడు ఎంతమంది చెప్తున్నా సరే ఈయన ఎక్కడికి పోడు నా మనిషి అని చెప్పి ఆయన చెప్తాడు ఆయన ఏమనుకున్నాడు మనం గతంలో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా నా శవం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలి నేను చచ్చే వరకు కూడా వైసీపీలో ఉండాలి నేను చచ్చిపోయి నా రాగేంత వరకు కూడా జగన్తోనే ఉంటాను నేను నా శవం దగ్గరికి ఆయన ముఖ్యమంత్రి హోదాలు రావాలి నా మీద దండ ఇయ్యాలి ఈ పిచ్చి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ నిజం అనుకున్నాడు ఆయన లోకేష్తో మనం టచ్లో ఎందుకు వెళ్తాం ఎవరో నిజంగా జగన్మోహన్ రెడ్డి నేను నేను చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి రావాలి నా మీద దండ నేను బతుకున్నంతకాలం నా ఊపిరినంతకాలం ఊపిరినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుకునేవాడు ఎవడన్నా లోకేష్తో మాట్లాడతారా టీడీపీలు చెప్తున్నారు ఇవన్నీ మా లోకేష్తో రోజు మాట్లాడతారా బాబు రోజు మాట్లాడుకుంటారు ఇద్దరు అని చెప్పని మా జగలం లోకేష్ ఈయన ఇద్దరు మాట్లాడుకుంటారని జగలానికి వెళ్ళేప్పుడు కూడా సలహాలు అడిగాడని చెప్తున్నారు అన్నీ రాసుకున్నాడు శ్రీధర్ అన్న బాగా చెప్పాడు ఇట్ట ఇయ్యాలి బూట్ ఇట్ట ఇయ్యాలి అట్ట ఇయ్యాలి ఇట్టాలని చెప్పాడు అవి అని చెప్పని కూడా మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళందరూ ఇవాళ ఇప్పుడు మనం ఇంకోటా ఇంకోట ఇంకోట ఏది చెప్తారైనా ధనంజయ రెడ్డి గారు ఉన్నారో లేకపోతే వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు ఎస్ఆర్కే గారు ఎవరు ఎవరన్నా నెల్లూరు ఓటర్ ఒక్కళ్ళు ఈ గిరి ఎవరని ఎప్పుడు నాకు అడిగారు మనల్ని ఎమ్మెల్యే ఎవరు గిరి ఎవరు ఏంటి మనం మాట్లాడేప్పుడు మన ఎమ్మెల్యేగా ఉంటే మనం వ్యవహారాలు నడపటాకు ఆఫీస్ నడపటాకో ఎవరో ఒకళ్ళని నమ్మకస్తులు పెట్టుకుంటాం కదా అట్లాగే అన్ని వ్యవస్థల్లో ఉంటాయి లేకుండా ఉంటారు ఇప్పుడు ఎవరైతే మీరు బాగా మోజుపడి వ్యామోహంతో వెళ్తున్నామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సతీష్ చంద్ర గారు ఎవరు సతీష్ చంద్ర గారు ఎవరు అంటున్నారు చంద్రగారు ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూడా ఏపీ వెంకటేశ్వర సతి చంద్ర చూసేవాళ్ళు కదా ఎన్ని చోట ఒకచోట చేస్తా పక్క చూపులు చూడటం ఇవన్నీ ఎట్లా మాటలేమో మనం కోటలు తాకేట్టు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నెలల్లో జరుగుతూ ఉంటాయి ఏ ఊళ్ళో జరుగుతూ ఉంటే ఏ ఊళ్ళో జరిగినా కూడా ఇదంతా కూడా ఏంటంటే సూర్యోదయం అవగానే పక్షులు మేతగట్టా వెళ్తాయో ఎన్నికలు వస్తున్నప్పుడు ఎక్కడ ఇక్కడ సీట్లు లేకపోతే ఇంకో చెట్టు మీదకి వెళ్దాం అనుకునే కాలం ఇది మనకి కాలాలు ఉంటాయి కదా పూత పూసే కాలం ఒకటి పండ్లు కాసే కాలం ఒకటి చలికాలం వేసవ కాలం పక్షులు వలసలు వెళ్ళే కాలం ఇది దాని గురించి పెద్దగా ఇక్కడ సీట్లు లేదుకుంటే ఇంకో కొమ్మ మీదకి వెళ్తూ ఉంటారు ఇవన్నీ పార్టీలు కూడా ఎత్తుక్కుంటూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం వందకి వంద శాతం నాయకుడు నమ్మాడు గుడ్డిగా ఇదైతే వ్యక్తిగతంగా పేరు నానిగా మాత్రం నాకు అనిపించేది మీరు అడిగారు కాబట్టి చెప్తాను ఇది నమ్మక ద్రోహం అనేది అంటున్నాను తెలియదు నమ్మక ద్రోహం అంటున్నాను జగన్ గారు చెప్తున్నాను కదా జగన్ పిచ్చి మన నమ్మాడు ఇవన్నీ చెప్తున్నారు చాలా మంది సార్ ఇట్లా అంటే సార్ అట్టా సార్ లోకేష్ ఫోన్ మాట్లాడే సార్ ఏం చెప్తున్నా ఆయన ఎప్పుడు లేదు శ్రీధర్ మన మంచి అని అనుకుంటాడు ఆయన ఏం మొత్తంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నా ఊపిరి చివర శ్వాస ఉన్నంత వరకు జగన్ సీఎంగా ఉండాలి జగన్ నేను నా చావుకి జగన్ వచ్చి దండాలి అట్లా ఎవడు మాట్లాడతాడట అంటే ఆయన ఈ మొత్తంలో ఉన్నాడు అంతేగాని ఈ మొన్నగా వచ్చి ఆయన చెప్పి వెళ్ళాడు కదా నాదే సీట్ అని మీకే చెప్పాడు కదా మొన్న ఎక్కడో సీఎం గారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పి వెళ్ళాడు కదా మీతో చేస్తారు ఏమో నా ఫోన్ ట్యాపింగ్ చేస్తా అన్నారు కాదు మీరు రికార్డింగ్ అన్నారు ఒక వ్యక్తి బయటికి అది పంపించారు అతను జగన్ అభిమాని ఆ వ్యక్తిని ఎందుకు బయటికి చూపించట్లేదు నేనే పంపించాను ఎందుకు చెప్పే ప్రయత్నం జరగట్లేదు సార్ మామూలుగా మీరే ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు చాలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇళ్లలో కూడా వెళ్ళిపోతూ కదా కెమెరాలు వచ్చుకుని నేను చెప్తున్నా కదా ఆయన కాంట్రాక్టరు ఆయన పేరు ఏదో రామశివారెడ్డి ఏదో ఉంది కదా నెల్లూరులో అందరూ చెప్తున్నారు కదా ఆయన కూడా చెప్పాడు కదా శ్రీధర్ గారు కూడా చెప్పాడు కదా నా అత్యంత స్నేహితుడు ముఖ్య స్నేహితుడితో నేను మాట్లాడానని ఉంది అడగండి ఐఫోన్ వాడతాడా లేకపోతే శాంసంగ్ వాడతాడు ఏ ఫోను ఏ పోదో ఫోను మరి బాబు బయటికి పంపించావా లేదా అని ఆయన అడగండి చెప్పేదో నువ్వు పోలీసులు ఒకవేళ నువ్వు మీరు కోరుకున్నట్టు ప్రభుత్వమే నిజమే ఎంక్వైరీ మేము కూడా అడుగుతాం చూడండి విలేకరులందరికీ అనుమానాలు ఉన్నాయి మీడియాకి అనుమానాలు ఉన్నాయి అదేదో చూసి ఎవరితో మాట ఎంక్వైరీ చేయించుకోండి అని చెప్తారు ఏమంటారు విషయం ఉంది చేయమని మేము కూడా అడుగుతాం మీరు అడుగుతున్నారు ఇవాళ